హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. బాహుబలి 2 ప్రభంజనంతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తాజాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ త్రిబులార్ చిత్రంలో తమిళ నటుడు సముద్రకని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హీరోయిన్ల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఇందులో 3 హీరోయిన్లు ఉంటారు అనేసి తెలుస్తుంది. సినిమా ప్రారంభం నుంచే హీరోయిన్లపై రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ బామలు పరిణితి చోప్రా, ఆలియా భట్లను ఎంపిక చేసినట్లుగా ఎన్నో వార్తలొచ్చాయి. కానీ వాటన్నిటినీ యూనిట్ కొట్టిపారేసింది. హీరోయిన్లను ఇంకా ఎంపిక చేయనప్పటికీ ఈ సినిమా షూటింగ్ మాత్రం శర వేగంగా సాగిపోతుంది. కీలక సన్నివేశాల కోసం త్రిబులార్ చిత్ర బృందం కలకత్తా వెళ్తున్నట్లుగా సమాచారం. కథలో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. ఇక అందుకు సంబంధించిన లొకేషన్ల ఎంపిక కూడా జరిగిపోయింది. కోల్కతాలో సుమారు 40 రోజుల పాటు షూటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్టీఆర్లతో విడివిడిగా షూటింగ్ చేసిన రాజమౌళి కోల్కతాలో అధిక భాగం ఈ ఇద్దరితోనే కలిసి కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాడట. సినిమాలో 10 నిమిషాల పాటు వచ్చే చేజింగ్ సీక్వెన్స్ను కోల్కతాలోని హౌరా బ్రిడ్జిపై సంథింగ్ స్పెషల్గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేసి ఫిలిం మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.